నీ ప్రేమ ఎప్పుడు అర్థం చేసుకుంటావురా? ఇచ్చాడా? ఏంది అడుక్కునే దానిలో ఏడవుస్ నువ్వు? నీ ప్రేమనే అడుక్కుంటున్నా, నువ్వే ఇవ్వట్లేదు. ఇవ్వగలిగేదాన్ని ఏదన్నా అడిగితే అరిగో తరగో నీ దగ్గరకు వస్తా. ఇవ్వలేని దాన్ని అడిగి ఇవ్వలేదని ఆరాచిలకు అరిగిపోవడం ఎందుకు? అవునే ఏదో ప్రాబ్లం చేస్తాను నువ్వు. ఇక్కడ కైకు తొందర లోపలికో, నీకే ఎరుక అవుతుంది. ఎరుక్ అవుతుందా? దీని సౌండింగ్ ఏం తేడా ఉంది? నన్ను చూస్తేనే షాక్ తగులుతుందిరా మీ జాతికి. అమ్మయ్య వచ్చాడు. ఎవరితో ఇది ఏం మాట్లాడుతుందిరా? ఇది మీ పురుష జాతిని పురుగులా నలిపేయడానికి వచ్చిన జంబలిగడ పంబ జాతికి చెందిన దాన్నిరా. నా ముందే గొంతెత్తుతావా? హలో, ఎత్తింది గొంతే కదా, లుంగి కాదు కదా. ఏ ఎవడ్రా నువ్వు? ఓ హలో, నోరు మ్యూట్లో పెట్టుకో, ఈ ఇల్లు నాది. అసలు ఇంతకెవరు నువ్వు? నా పేరు శంకిని, పద్మ అక్కని, పిడిఎస్పి. పిడిఎస్పినా అంటే పురుష ద్వేషి సంఘానికి ప్రెసిడెంట్ రా. శంకిన అనగానే డౌట్ వచ్చిందిరా, ఇది ఆ రాక్షస జాతికి చెందిందని. నోరు మీర పురుష పురుగ గొడ్డ పెరుగ, నీలాంటి అహంకార పురుషులను బొద్దింకల్ని హిట్తో తరిమినట్టు మిమ్మల్ని ఈ దేశం నుండే తరిమేస్తా. తర్వాత ఆకాశంలో మేఘంలా వర్షిస్తా, ఉరుములా మెరిసి ఆనందిస్తా. ముందు మీరు బయటికి వెళ్తే మేము ఆనందిస్తాం. నన్నే ఎదురుస్తావా పురుష పురుగ? పురుగులు కీటకాలు మురుగాలు అన్ని మీరే. రక్తాన్ని తాగే దోమ ఆడది, వెంటాడి చంపే క్రూరముఖం ఆడసింహం. ఇది చాలదా ఎవరి లాంటి వాళ్ళు తెలుసుకోవడానికి? ఏ ఇదంతా కాదు, ముందు మీరు బయటికి వెళ్ళండి. పద్దు, ఏ పద్దు పద్దు, ఇంతసేపే సిద్ధు. ముందు మీ అక్కని తీసుకొని బయటకు నాడు. పోన్లే సిద్ధు, మా అక్కకి సెట్లో మనం తప్ప ఇంకెవరు తెలియదు. తెలియకపోతే పురుష ద్వేషి సంఘానికి ప్రెసిడెంట్ అని సంకలు గుద్దుకుంటుంది, అంత తనకే తెలిసినట్టు కలరింగ్ ఇస్తుంది. పెద్ద కంచిది, మగాళ్ళు నా ముందు నడవడానికే భయపడతారు. గట్లాంటిది అబ్బా అక్క, నువ్వు ఆగవే. సిద్ధు సిద్ధు సారీ, నువ్వేమనుకోవద్దు. ఇల్లు మొత్తం కిష్కింద కాండ చేసి సిద్ధు. చీప, నేను చెప్పేది విను సిద్ధు. ఏమండి సమభావ సంఘాలను పెట్టుకోండి, అంతేగాని పురుష ద్వేష సంఘాలను పెట్టుకోవద్దు, ఓకేనా? అలా కాదని పెట్టారనుకో మా వాడు రాసిన సీరియల్ స్టోరీ డైలాగ్ చదివి వినిపిస్తా, చచ్చిరుకుంటావు. కూర్చో. ఏంటి నువ్వు చేసిన పని? మొదటి సీన్లోనే క్లైమాక్స్ పోతానంటే ఎట్లా? నిమ్మల్ని అంగపోవాలి. ఆ కర్రోడా నీ మొగుడు? చిచ్చి, ఎర్రగా బుర్రగా ఉన్నాడే ఆయనే నా మొగుడు. అయితేనే మోసం చేసి పెళ్లి చేస్తున్నాడు కదా. అక్క నువ్వేం చేస్తావు నాకు తెలియదు, వాళ్ళిద్దరు నువ్వేట కొట్టాలి. వచ్చినాగా ఇప్పుడు చూసుకుంటా. అయితే ఓకే. ఇదేంట్రా వచ్చిన రోజే శుభం కాడేసేలా ఉంది? అవునరా, పద్దుని హద్దులో పెట్టే ఐడియా ఏదో ఉందన్నావు కదా, ఏంట్రా అది? నైట్ చెప్తా. రే, ఏదో ప్లాన్ చెప్తానన్నావు కదా, ఏంట్రా అది? రే ప్రకాష్, అది నిద్రలో ఉండంగా ఈ తాళి కట్టు, దాన్ని లేపి చూపెట్టు, దీంతో దనాట ఫట్టు తీసుకోరా.
రేయ్ ఈ రోజు రాత్రితో నీ పెళ్లి నా శోభనం ఒకేసారి జరిపోవాలి అందరు మూడు ముళ్ళు వేస్తే నేను నాలుగు ముళ్ళు వేస్తా ఎందుకంటే మా బంధం అంబుజా సిమెంట్ లాగా గట్టిగా ఉండాలి ఎక్కువేసేకర రేయ్ ఊపిరడక చచ్చిపోతుంది నాకు తెలుసులేరా నేను చూసుకుంటాగా నువ్వు శోభనానికి రెడీగా ఉండరా పద్దు ఈ రోజుతో నీ పని అవుట్ అహనా పెళ్ళంట వహనా పెళ్ళంట పద్దుకి ఈరోజు నేను తాళి కట్టేస్తానంట డింగ 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 అదేంటి కరెంటు పోయింది ఇది మంచం ఇది కాళ్ళు ఈ చేతులు ఇది మెడే ఇంకా నాలుగు ముళ్ళు వేసేయడమే ఒకటి రెండు మూడు నాలుగు ఇక నీకు పెళ్ళి అయిపోయిందిరా నిన్నెవ్వడు ఆపలేడు వేసుకున్నారు రాజా పొద్దు ఇంక నీకు నాకు పెళ్ళి అయిపోయింది నువ్వు నా భార్యవే బుగ్గలు ఏమున్నాయి బూర బుగ్గల్లాగా అమ్మా అమ్మా వెళ్ళిపోదా ఎవరు చూడట్లేదుగా అబ్బాబ్బా ఈ టైంలో కరెంట్ పోయింది ఇప్పుడు ఎట్లా వండుకుంటారు కరెంట్ వచ్చింది ఇప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు అయిపోయింది యా యా అయిపోయిందిరా కట్టేశా దాని మెడలో తాళ్ళు కట్టేశా అయిపోయింది ఇక్కడ పని అయిపోయింది యా అయిపోయింది కట్టేశా అయిపోయింది రేయ్ రేయ్ ఎందుకు వచ్చావరా అక్కడే ఉండి నేనే కట్టా అని చెప్తే ఏదో ఒకటి జరిగేది కదా ఏం కాదులేరా రేపు ఉదయం అది అరవడం ఖాయం నేనే కట్టా తాలి నువ్వే నా ఆలి అంట కేల్ కథం దుకాన్ బంద్ ఇంకా నువ్వు పడుకోరా నీ పిచ్చిన కొడుక పడుకో ఎవడు రా తాళి కట్టింది ఎవడు చెప్పండి రా ఎవడు కట్టింది తాళి ఎవడు రా నా మెళ్ళ తాళి కట్టిన పురుష పురుగు ఎవడు నా మెళ్ళ తాళి కట్టింది వాడు తెలియాలి మగ పురుగు ఏమనుకుంటుందేమోరా ఆ మగ పురుగు ఎవరని అడుగుతున్నాను రా వాడు దొరకాలి పద్దు మిల్ల గట్టపోయి పోయి దీని మిల్ల గట్టం ఏంట్రా ఏమోరా నైట్ రూమ్ లోకి వెళ్ళా దాని మీద దొరికింది మూడు ముళ్ళు వేసొచ్చా ఇంకెందుకు ఏడు అడుగులు ఎక్కిపోయాను ఏం మాట్లాడుతున్నావురా అది ఒక అడుగు ముందుకు వేస్తే నేను ఏడు అడుగులు ఎనికేస్తా నేను ఎట్లా నడుస్తా ఏం లేదండి పోయి పోయి మీ మేడలో తలగా తలక మాసిన ఏదో ఎవడు అని ఈ తాళి కట్టిన వాడి చేతులు కావాలి వాడి చేతులకున్న బాడీ కావాలి బాడీకున్న తల కావాలి నా పర్మిషన్ లేకుండా నా మొగడే నగ్గు చేసుకుంటే జగ్గుతో కొట్టి ధర్మేశం అలాంటిది ఈ తాళి కట్టిన వాడిని వదలా ఈ తాళి నా చేతులతోనే తీయను ద్రౌపది జుట్టు భీముడు ముడేసినట్టు ఈ తాళి కట్టిన వాడు ఇవ్వాలి ఇంకా నేను స్నానం చేయను అని చెప్పలేదు సరే ఇదంతా కాదు కానీ జ్యోతిక నేను స్నానం చేసి వస్తా టిఫిన్ రెడీ చీకట్లో దాని మెడ దొరికింది అందుకే తాళి కట్టేశా నన్ను చూస్తావుంది ముసుకొని బదిరా నువ్వు ఏం చెయ్యాలి ఈ తాళిని ఏంటి ఈ తాళి గొడవా ఆ తాళి కట్టి నువ్వే అని తెలిసింది అనుకో నీ చివరి గట్ట కాలిపోద్దిరా రే ప్రకాష్ వైఫ్ ఆఫ్ శంకిని రే 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 ప్లీజ్ రా నువ్వు నవ్వితే నీలో సైకో ఇదాం నువ్వు మాట్లాడితే నాలో భయానకం రెండు కనిపిస్తున్నాయిరా ప్లీజ్ రా ఆప్రా ఇప్పుడు ఏం చేయమంటావురా అరే ఓ పని చేయరా నైట్ దాని రూమ్కి వెళ్ళి కట్టతలు తెప్పే అది కట్టినోడి కోసం కొట్టడానికి రెడీగా కూర్చొని ఉంటుంది రా అది నేను ఎలా బాబు నేను ఇళ్ళలో ఉంటా ఏదైతే అయితేనే కర్మలరి నీ సాను సారా
కత్తిలాంటి అమ్మాయిని పక్కన పెట్టుకొని సుత్తిలాంటి ప్రకాశాన్ని పక్కన వండుకోవాల్సి వస్తుంది. అయిన వాళ్ళంత దగ్గరగా ఉంటే దూరంగా ఉండే వాళ్ళ కోసం అందుకే ఆరాటం. విదేశాలు చూడడానికి బాగానే ఉంటాయి కానీ మన దేశంలో ఉంటేనే ఇంకా బాగుంటుంది. తనువులు బలవంతం కలవచ్చు కానీ మనసులు ఇష్టంగా కలవాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను. రే రాము, సార్ నమస్కారం సార్. కూర్చోండి సార్. నా పేరు సూరిబాబు సార్. చెప్పండి, ఏమైనా పాలసీ కావాలా? కాదు సార్, నా పిల్లం పేరు సుజాత సార్. మీ కంపెనీలోనే పాలసీ తీసుకుంది సార్. ఓకే, మంచిది. మీకేమైనా పాలసీ కావాలా? నెల నెల కరెక్ట్గా పాలసీ కడుతుంది సార్. మంచిది, మీకేమైనా పాలసీ కావాలా? ఇప్పుడు నామినీగా నా పేరే పెట్టింది కాబట్టి ఆ డబ్బులు కూడా నాకే వస్తాయి కదండి. వస్తాయా? వస్తాయి. మీకు పాలసీ కావాలా? ఉన్న పాలసీ డబ్బులు కట్టడానికి బ్యాంకు వెళ్తుంటే బొక్క బొల్లబడి గుండెపోటుతో నా భార్య చచ్చిపోయింది సార్. మీరు టపక్కన డబ్బులు ఇచ్చేస్తే నేను చటక్కని తీసుకెళ్ళిపోతాను సార్. నీ భార్య ఎప్పుడు చచ్చిపోయింది సార్? గంట క్రితమే సార్. డబ్బులు ఇవ్వండి సార్. అంత ఈజీ కాదు, అట్లీస్ట్ వన్ ఎలా వాడుతుంది సార్? అంతా కాకపోయినా కొంత అయినా ఇవ్వండి సార్. మిగిలిన దానిలో మీరు కట్ చేసుకొని ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. నాలుగు పీకేస్తుంది సార్. నాలుగు పీకేస్తుందా? అంటే బాగా ఏడ్చాను కదండి, గొంతుండిపోయి నాలుగు పట్టేసిందండి. మీరు డబ్బులు ఇచ్చేసేయండి సార్, మీ ఫోటో గుండెల్లో పెట్టుకుంటాను సార్, గుండెల్లో. ఇచ్చేస్తాను కానీ ఒక కాల్ చేసి. ఎవరికి సార్? పోలీసులకి. నేను తీసుకొని జైల్లో పెట్టుకుంటారట. వద్దయ్యా, సింపతి వర్కౌట్ అవుతుందని ఈ సిట్టింగ్ వేసా. నేను అవుటింగ్ అయ్యా, నేను అవుటింగ్. ఇదేం అడుక్కోవడం రాయ్యా. హలో, అరే అరే, నేను ప్రొడ్యూసర్ దగ్గర పోతున్నా. ఈలోగా శంకిని పద్దు ఏం చేయకుండా చూసుకో. యెస్ కమ్ ఇన్ సార్. ఏమయ్యా సిద్ధు, రా రా కూర్చో. రావయ్యా రా సిద్ధు కూర్చో. అవును, ఇంతకీ ఎంతవరకు వచ్చింది మన సీరియలు? ఎంటర్టైనింగ్ గా సాగుతున్నా మన కథలో. ఇప్పుడు ఒక ట్విస్ట్ సార్. నువ్వు ఏదైనా చేయవయ్యా, ట్విస్ట్ చేస్తావో ఏం చేస్తావో అద్భుతంగా రావాలి. ఓకే సార్. నువ్వు రాస్తున్న చావింట్లో సన్నయ మేళం సీరియల్కి డెఫినెట్గా అవార్డు వస్తుందయ్యా. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా గోరింటాకి పెట్టుకుంటే చెయ్యి ఎరగా పండుతుంది, మంచి మొగుడొస్తాడని చెప్పిన తల్లికి ఆ హీరోయిన్ కో డైలాగ్ రాసావు చూసావా? అది ఎక్సలెంట్ అయ్యా, అద్భుతం, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గోరింటాకి పెట్టుకుని చెయ్యి ఎరగా పండింది, మంచి మొగుడు వచ్చాడు. నా బుక్కులు రోజు ఎరగ పండుతున్నాయి. ఎందుకు? ఆడు తాగొచ్చి కొట్టిన దెబ్బలకి. ఇలాంటి అబద్ధాలు ఇంకోసారి చెప్తే నా మొగుడికి విషమిచ్చి చంపినట్టు నిన్ను చంపేస్తా అన్న డైలాగ్ ఉంది చూసావా? అల్టిమేట్. దానికి మన టీఆర్పి రేటింగ్ కోహ్లీ, ఏది క్రికెటర్, ఆయనకు వచ్చే ర్యాంకింగ్ అంతా. నెక్స్ట్ ప్రాజెక్ట్కి మరో అద్భుతమైన కథ తయారు చేసుకో. వద్దు, నాకు ఈ అమెరికా వద్దు, గిమెరికా వద్దే. సిద్ధుని చాలా బాధ పెడుతున్నా అనిపిస్తుంది.
ఇంకా ఇవన్నీ ఆపేద్దామే. ఇదేంటి రివర్స్ అయింది? ఏయ్, నీకేమైనా దమ్మాకు తొప్పిందా? నువ్వు సప్పటిదాకా అమెరికా ఓ, నీ దోస్తులతో నువ్వు ఉండు, నేను అన్ని సెట్ చేస్తాగా. నీకు అర్థమైతే లేవాడు నీకు ఎంత మోసం చేస్తున్నాడో. అమెరికా ఓమ్మంటే కథలు పడుతుంది. మోసం చేశాడో మోసం జరిగిందో తెలియదే. ఇప్పుడు నేను సిద్ధుని వదిలేసి వెళ్ళడం కూడా తప్పే కదా. ఈ విడాకులు గిడాకులు ఇంకేం వద్దే. ఇగో నేను చెప్తున్నా, ఇదంతా కరెక్ట్ కాదా అనిపిస్తుంది. రేపే మా ఆయనతో కలుద్దాం అనుకుంటున్నాను, నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. మెంటలా నీకు? ఏయ్ నీకే జో జో, నేను చెప్పేది విడు ఫస్ట్. దేవుడా, కథ క్లైమాక్స్ వచ్చింది. ఇక నేను విలన్ అవుతారం, ఎత్తాల్సిందే. ఎవరితో కార్ వస్తుంది? రే రే ప్లీజ్ ఆపరా. సార్ ఆపండి సార్, ఆపండి సార్. ఎవరు ఇస్తున్నారా? ఒకసారి దిగండి సార్. రండి ఎప్ప పిచ్చోడా. ప్లీజ్ సార్, ప్లీజ్ కార్ కింద పడుతుందిరా. ఓ సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. సవారాన్ ఉంటే కార్ కింద కాదు బస్ కింద పడు, ప్రాణం తూసుకొని పోతుంది. సార్ ఐఎమ్ వీరాజు, ఐఎమ్ లుక్ లైక్ బెగ్గర్, బట్ ఐఎమ్ అంటే బెగ్గర్ బ్యాడ్ సిచ్యువేషన్, దట్స్ వై కమింగ్ ఇన్ దిస్ పొజిషన్. ఇంగ్లీష్ ఆ ప్రోపిక లేదు, ఇంటికి పోవాలి. సార్ నేను ఒక భార్య బాధితుని సార్, ఎంతో కొంత ధర్మం చేయండి సార్ ప్లీజ్ సార్. భార్య బాధితున్వా? అవును సార్. నేను చూస్తే జాలేస్తుందిరా. నా పరిస్థితి కూడా అదే. ఇంతకు నీ భార్య పేరు ఏంది? నా పిల్లం పేరు శంకరి సార్. పురుష దేశీ మహాసంఘాలు అని పెట్టుకొని పురుష జాతిని మొత్తం నాశనం చేయాలని చూస్తుంది సార్. అది దాని చెల్లె పేరు పదున. అవును సార్, మీరు చూసారా? చూసారా సార్? అమ్మని అదేనా? రారా, మీకు చూపిస్తారా? నా పిల్లలు చూడ పాల్గొలేదు సార్.